మీ మొబైల్ ఫోన్ లో టెలిగ్రామ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మ్యాట్రిమోనీ ఇండియా ఛానల్ లో జాయిన్ అవ్వండి. మీరు మెచ్చిన మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకొని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే మనం పురాణాలలో కీచకుణ్ణి, రావణాసురుణ్ణి, ఇంకా శూర్పణఖని కూడా విన్నాం. కాకపోతే ఈ కలియుగంలో కీచకుల్ని చూస్తున్నాం, రావణాసురుల్ని చూస్తున్నాం. మగ పుంగవులు ఎన్నో అత్యాచారాలు చేసి జైలు పాలవ్వడం, హంతకులుగా మారడం, ఇవన్నీ ఈ కలియుగంలో పరపాటయ్యాయి. కానీ ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే శూర్పణఖలు కూడా తయారవుతున్నారు. రాక్షస ప్రవృత్తి కలిగిన స్త్రీలు ప్రేమ పేరుతో పీటల మీద నుంచి లేచిపోవడం, కట్టుకున్న వాడి గొంతు కోసేయడం, పెళ్లి చేసుకొని మరీ భర్తను వదిలేసి ఆ తర్వాత డబ్బు కోసం వేధించడం, కోటు మెట్లెక్కడం, ఇవన్నీ చూస్తుంటే అసలు మన సమాజం ఎటుపోతుందో అన్న ఆలోచన కలుగుతుంది. నిజంగా కొంతమంది స్త్రీలు అలాంటి వారేనా, లేక సీరియల్స్ ప్రభావం వల్ల ఇలా తయారవుతున్నారా? స్త్రీని పుష్పంతో పోలుస్తారే? అంతేకాదు, మన వేదాలలో స్త్రీకి అత్యున్నత స్థానం ఇచ్చారు. ఓర్పు మరియు చిరునవ్వు వారి ఆయుధాలు. అలాంటిది ఒక స్త్రీ ఇంతలా దిగజారటమా? విడ్డూరంగా లేదు? మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా విందాం. హలో బదులు, జై శ్రీరామనండి. గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల జంటల్ని ఏకం చేసినటువంటి మేము ఇంకా ఇంత త్వరగా వివాహం చేయగలమా అని మీ ముందుకు వచ్చామండి. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మీ మొబైల్లో టెలిగ్రామ్ అన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందరూ మ్యాట్రిమోనీ ఇండియా అన్నటువంటి ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే హిందువులైనటువంటి వారందరికీ కూడా పూర్తిగా ఉచితంగా సంబంధాలు చూసుకోవచ్చు. వివాహం అంటే చాలా గొప్పనైనటువంటి మనకు ప్రతి ఒక్కరి జీవితంలోనే. నిజానికి చూడండి, స్త్రీ ఎంతో గొప్పగా గొప్పనైనటువంటి మనసుతోటి తన వారిని అందరినీ వదిలేస్తుంది, అలాగే తన ఇంటి పేరును వదిలేస్తుంది. చిటికిన వేలు పెట్టుకుని తన భర్తతో కూడుకున్నదే ఇక తన యొక్క జీవితమని ఆనందంగా అత్తవారింటికి వస్తుంది. కానీ ఇప్పుడు కొన్ని చూస్తుంటే భయమేసిస్తుందండి. అసలు పిల్లలకి పెళ్లి చేయాలా వద్దా అన్నటువంటి ఆలోచనే కలుగుతోంది. వారి జీవితం ఎలా ఉంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు సరిగ్గా ఉంటారా లేరా, సరిగ్గా ఉంటారో లేదో పక్కన పెట్టండి, అసలు మా అబ్బాయి ప్రాణాలతో ఉంటాడా లేదా అన్నటువంటి ఆలోచన కూడా కలిగేటట్టుగా కొంతమంది ప్రవర్తన మనం చూస్తూ ఉన్నాం. మీడియాలో ప్రతిరోజు కూడా ఏదో ఒక వార్త వింటూ ఉంటే గుండెల్లో గుబులు పుడుతుందండి. ఆడవాళ్ళు కూడా ఇలా ఎందుకు తయారవుతున్నారు? చూస్తున్నటువంటి సీరియళ్ల ప్రభావమా, లేకపోతే వస్తున్నటువంటి సినిమాల ప్రభావమా, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావమా, వారి మనసుని వారు అదుపులో పెట్టుకోలేక ఈ రకంగా తయారవుతున్నారా అన్నది అర్థం కావట్లేదండి. శూర్పణఖల గురించి ఇంకా ఈ వేరే వాళ్ళ గురించి మనము ఒక పురాణాల్లో చెప్పుకున్నామే, కానీ నిజానికి కలియుగంలో ఇప్పుడు కూడా మనము అలాంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళని చూస్తూనే ఉన్నామండి. వివాహమైనటువంటి కొద్ది రోజుల్లోనే ప్రేమించినటువంటి వ్యక్తి కోసము భర్తని అంతం చేయటం అన్నది నిజంగా చూస్తూ ఉంటే, మనం వింటూ ఉంటే గుండె చెరువవుతుందండి. ఐదోతనాన్ని ఎంతో గొప్పగా భావించేటటువంటి స్త్రీ ప్రేమించిన వాడి కోసం తను కట్టుకున్నటువంటి భర్తని చంపటము అంటే అందున తల్లిదండ్రులకి తెలియకుండా ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేసి చంపటం అంటే 35 రోజుల లోపల ఎన్ని రకాలైనటువంటి, అంటే ఒక రకంగా ఆవిడకి ఈ చంపటంలో ఎంత నైపుణ్యం ఉండాలా అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతుందండి. ఇలాంటివి ఒక్కసారిగా వచ్చేవి కాదు కదా, ఇలాంటి ఆలోచనలు ఒక ప్రణాళిక ప్రకారం రావాలి అంటే వాళ్ళకి ఆరొక అటువంటి అనుభవం రావాలి అంటే దేని నుంచి వీళ్ళు స్వీకరించారు అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. అంత ధైర్యం ఎలా వచ్చింది ఒక భర్తని చంపి ఇంకొక పరాయి వ్యక్తితో, అంటే తాను ప్రేమించినటువంటి వ్యక్తితో వెళ్ళిపోవటానికి ఇంత ప్రణాళిక వేయడానికి వాళ్ళకి ఎక్కడ ధైర్యం వచ్చింది, ఇలాంటి ఆలోచన ఎలా కలిగింది, తేరకగా వాళ్ళు ఆ యొక్క ప్రణాళికను సిద్ధం చేశారు అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుందండి.